ఇప్పటివరకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు అసలు ఆభరణాలు చోరీకి గురయ్యాయా లేదా ఎందుకు ఆ చిత్రమేది ప్రస్తుతం అనుష్క నటిస్తున్న చిత్రం రాణి రుద్రమ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ సెట్లో అనుష్క మీద కొన్ని సీన్లు చిత్రీకరించారు రాణి రుద్రమ దర్భానికి తగ్గట్లు 2 నెలల క్రితం చెన్నై నుంచి 2 కేజీల బరువైన బంగారు ఆభరణాలు తెప్పించారు డైరెక్టర్ చెన్నై నుంచి ఓ వ్యక్తి వాటిని తీసుకొచ్చారు మర్నాడు అనుష్క ఆభరణాలు ధరించి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా ఆ రోజే అవి మాయమయ్యాయి దీంతో చిత్ర యూనిట్ లో ఒక్కసారిగా కలకలం రేగింది డైరెక్టర్ ఈ చోరీపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు వాటి జాడ కోసం అప్పటి నుంచి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు అయినా ఇంతవరకు కేసులో ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు చెన్నైలో ఫిర్యాదు చేస్తానన్న ఆభరణాల యజమాని నెల రోజులుగా పట్టా లేకుండా పోయాడు ఫిర్యాదు మాటెత్తితే హైదరాబాద్ వస్తానని చెప్పి తప్పించుకుంటున్నాడు 8 గ్యాంగులతో పాటు ఇళ్లల్లో దొంగతనాలు చేసే మూఠాల్ని చిత్ర యూనిట్ వద్దకు తీసుకొచ్చి మరీ విచారణ జరిపారు పోలీసులు అయినా ఎలాంటి క్లూ దొరకలేదు దీంతో వాటిని ఎవరు తీసేశారనేది అంతుపట్టట్లేదు ఆభరణాల యజమాని ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాణి రుద్రమ నగలు ఎక్కడున్నాయి వాటిని దొంగిలించేది ఎవరు నిజంగా ఆభరణాలు పోయాయా లేదా అనేది పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది ఓ కుటుంబ